మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు. ఈ మాటలను మంచిగా అర్థం చేసుకొని విశ్వసించినట్లయితే పేదరికం రానే రాదు, సంతోషకరమైన జీవితం వస్తుంది. మరి లక్ష్మీదేవి గోవులకు ఏం చెప్పిందో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోను ఒక లైక్ చేయండి, అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదంలో లక్ష్మీదేవికి గోవులకు జరిగిన లక్ష్మీ గో సంవాదం గురించి ధర్మరాజుకు భీష్ముడు ఇలా చెప్పాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పటం ప్రారంభించాడు. ధర్మరాజా, ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలు ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత ఇలా అంటుంది, మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? మిమ్మల్ని చూస్తుంటే ఈ భూమి మీదే అందమైన స్త్రీలా ఉన్నారు. నిజం చెప్పండి, మీరు ఎవరు? మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగాయి. ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంటూ ఇలా అంటుంది, ఓ గోవులారా, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే భూమి మీద ఆచార భ్రష్టత్వం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి, నరులు పశువులను చంపి తింటున్నారు, వసలి వాళ్లను గౌరవించటం మర్చిపోతూ ఉన్నారు, పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తూ ఉన్నారు. ధర్మం తప్పరాదు, ఆడిన మాట తప్పరాదు అని చెప్పే గురువులే అధర్మం, ఆడిన మాట తప్పటం జరుగుతుంది. స్త్రీలను బాధిస్తూ ఉన్నారు, ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు. చిన్న బాధను కూడా తట్టుకోలేక గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకువెళ్తున్నారు. తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూ ఉన్నారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు, ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు, మోగజీవాలను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి. అంతేకాదు, నన్ను వదిలివేయటం వల్లే రాక్షసులు నాశనమయ్యారని, దేవతల దగ్గర నేను ఉండటం వల్లే వాళ్ళు సుఖభోగాలను అనుభవిస్తున్నారని, దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలివేస్తానని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. అలానే లోకులు నన్ను చంచల స్వభావం కలది అంటున్నారు, నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండలేను అని అంటున్నారు. కానీ వారి మాటలు తప్పు, నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండగలను. నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఉంచటం వారి చేతుల్లోనే ఉంది. నన్ను సరైన విధంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవల పడకుండా సంతోషంగా ఉంటే, సుఖకర్మలు చేస్తూ ఉంటే, నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో, వ్యసనాలకు అలవాటు పడతారు, అధర్మం అన్యాయం ఆడిన మాట తప్పుతారు, ఆ రోజే నేను ఆ ఇంటి నుండి దూరం అయిపోతాను. ఎవరి శరీరం నుండి నేను బయటకు వచ్చేస్తాను, వారు కష్టాలు అనుభవిస్తారు. ఎవరి శరీరంలోకి నేను ప్రవేశిస్తాను, వారు అదృష్టవంతులవుతారు. ధర్మార్థ కామ మోక్షాలు అని అంటారు కదా, అవేవీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వలేవు. ఓ గోవులారా, ఇది నా స్వభావం. పూర్తి ప్రపంచం నడవటానికి నా అవసరం చాలా ఉంది. ఇలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే, నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను, కాబట్టి మీరు నాకు ఆశ్రయమిచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, ఓ దేవి, మీరు ఇంకెక్కడైనా వెళ్ళి ఉండండి, మాకు మీ అవసరం లేదు. మీరు అన్యాయం చేసేవారి ఇంట్లో, పాపుల ఇంట్లో కూడా ఉంటారు, అందువల్ల మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి. నా శరీరం పవిత్రమైంది, సుందరమైంది, మాకు మీతో ఏమి పని ఉంటుంది? మీరు మాకు ఇన్ని మాటలు చెప్పారు, అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తున్నాము అని అన్నాయి. ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఆ గోవులతో ఇలా అంటుంది, ఓ గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం, ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను.
జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం దొంగతనాలు చేస్తారు. ఒకరిని ఒకరు మోసం చేసుకుంటారు. సొంత అన్నదమ్ములే గొడవలు పడతారు, అలానే కొట్టుకుంటారు. తల్లిదండ్రులను ఎదిరించి నన్ను పొందాలి అనుకుంటారు. నా కోసం ప్రజలు దేశాలు ఖండాలు దాటి వెళ్తారు. కానీ వారి కోరిక ప్రకారం నేను ఎవరికీ అందటం లేదు. కానీ ఇక్కడికి మీరు కోరకుండానే నేను స్వయంగా వచ్చాను. అయినా నన్ను మీరు నిరాకరిస్తున్నారు. పిలవకుండా ఎవరి దగ్గరికైనా వెళ్తే ఇలానే నిరాదరణ అవమానం కలుగుతుందని ఈరోజు నాకు అర్థమవుతుంది. అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి. నన్ను స్వీకరించండి. చూడండి ఓ గోమాతలారా, ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి గోవులతో పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, అమ్మా లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించాలనుకోవటం లేదు. మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము. అది కూడా ఎందుకంటే మీ మనస్సు చాలా చంచలమైంది. ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు. తరువాత రోజుల్లో మీరు మమ్మల్ని వదిలేసిపోతే ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు. మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు. అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఇంట్లో ఉంచుకోరు, అడవులలో కూడా ఉండనివ్వరు. మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు. మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారు? అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు. మీరు వెళ్ళిపోయాక ఎవరూ మమ్మల్ని పట్టించుకోరు. అందువల్లే మేము మిమ్మల్ని స్వీకరించటం లేదు. అయినా నిన్ను స్వీకరించి మేమేం చెయ్యాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది, ఓ గోమాతలారా, మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను. నాలో ఏ ద్వేషం లేదు. నేను మీ సేవకు రాలిని, అది తెలుసుకొని నన్ను రక్షించండి. నన్ను నమ్మండి. మీరు ఎప్పుడూ అందరికీ సుఖాలే ఇస్తారు. మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వాళ్ళు. మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు లక్ష్మీదేవితో ఇలా అన్నాయి, మాకు ఒక షరతు ఉంది. ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి. కానీ మా వెనుక భాగంలో పేడలో, మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోవు పేడ, గోవు మూత్రం మా శరీరం మొత్తంలో అన్నింటికంటే పవిత్రమైనవి. మాకు తెలుసు, మీరు మమ్మల్ని వదిలిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు. కానీ మా పేడ, మూత్రంలో మీరు ఉంటే ప్రజలు వాటిని ఉపయోగించి లాభాలు పొందుతారు అని గోవులన్నీ ముక్తకంఠంతో అన్నాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇలా అంటుంది, ఓ గోమాతలారా, నన్ను మీలో నివసించటానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు. మీరు చల్లగా ఉండాలి. మీ పేడ మరియు మూత్రంలో నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు. అలా ఈరోజుకు కూడా ఆవు పేడ, ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా, ధనప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైతే గోపూజ, గోసేవ చేస్తారు వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. పేదరికం రానే రాదు. గోవు అంతటి పవిత్రత కలిగి ఉంది. స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు. అందువల్ల గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను ఎవరైతే వింటారో వారికి దుఃఖం పోతుంది, పేదరికం రానే రాదు.